मुख्यमंत्री जगन मोहन रेड्डी आदेश मेरे को जगनन्न स्वच्छ संकल्प कार्यक्रमाने गुंटूर जिला रेपल्ले पट्टणंलो व्यवसाय मार्केट यार्डुलो मंडल एंपीडीओ चंद्रसुवार्त पाल्गोनी प्रारंभिंचारु। ई कार्यक्रमंलो ईओपी आरडी मल्लिकार्जुनराव 28 ग्रामाल सर्पंचुलु कार्यदर्शुलु सेक्रेटरी अंगनवाडी टीचर्लु तदितरुलु पाल्गोन्नारु। నమస్కారం మనం సీఎం గారి ఆదేశాల మేరకు మరి ప్రతి గ్రామంలో కూడా జగనన్న స్వచ్ఛ సంకల్పం అనేది మరి ఇంప్లిమెంట్ చేయాలి. ఆల్రెడీ మనం 100 రోజుల ప్రోగ్రామ్ అనేది కూడా చేసుకుని ఉన్నాము. మళ్ళీ ఇప్పుడు ఆగస్టు 20వ తారీఖు నుండి జగనన్న స్వచ్ఛ సంకల్పం అనేది ప్రతి గ్రామంలో 100 రోజుల ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాం. కాబట్టి దానికి సన్నాహకంగా ముందుగా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి సెక్రటరీలు సర్పంచులు అలాగే అంగన్వాడీ టీచర్స్ మన వాలంటీర్లు వీళ్ళందరూ కూడా వీళ్ళందరికీ ముందు అవగాహన కల్పించి ఆ తర్వాత గ్రామాల్లో ఇంప్లిమెంట్ చేయడానికి ఈరోజు ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీనిలో భాగంగా ప్రతి గ్రామం కూడా క్లీన్గా ఉండేటట్టుగా అలాగే ప్రతి గ్రామంలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ షెడ్ అనేది ఉండేటట్టుగా చేసుకోవాలి. దానికోసం మనకు మొత్తం 28 గ్రామ పంచాయతీలు ఉంటా 28 గ్రామ పంచాయతీలు ఆల్రెడీ 6 గ్రామ పంచాయతీలు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ షెడ్ నిర్మించున్నారు. మిగతా 22 గ్రామాల్లో కూడా ఒక 6కి మాత్రం సైట్ దొరకలేదు. అది ఎంఆర్ఓ గారికి పెట్టాము. మిగతా వాటిలో 12కి శాంక్షన్ తీసుకున్నాము. ఇంకా 2-3 ఫైనల్ చేయాల్సి ఉంది. అది కూడా చేసి ఇంకా 1 ఫైనల్ చేయాలి. అది కూడా చేసి దాని ఎస్టిమేషన్ తీసుకొని మరి ఇవి శాంక్షన్ కూడా వచ్చింది. 12 గ్రామాల్లో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ నిర్మాణం చేపట్టడానికి ప్రపోజల్స్ వచ్చినాయి కాబట్టి శాంక్షన్స్ కూడా వచ్చినాయి కాబట్టి ఆ సర్పంచ్తో మాట్లాడి వీటిని నిర్మించుకోవడం జరుగుతుంది. ఎంజీఎన్ఆర్జీఎస్ నుండి ఇది సమర్పించుకుంటున్నాము. మనం వీటిని ఒక్కొక్కటి 8 లక్షల నుండి అంటే జనాభాను బట్టి ఈ షెడ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ షెడ్ ఏర్పాటు చేసుకున్న తర్వాత గ్రీన్ కార్డు గ్రీన్ అంబాసిడర్ని కూడా సెలెక్ట్ చేసుకోమని చెప్పారు ఆల్రెడీ పంచాయతీలో. వీళ్ళు సెలెక్ట్ అయిన తర్వాత ప్రతి ఇంటి నుండి చెత్త తయారు దానిని తీసుకుని మరి ఆ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ షెడ్ దగ్గరికి తీసుకొచ్చి అక్కడ సెగ్రిగేట్ చేసి తడి చెత్త పొడి చెత్తగా తీసుకుని దాన్ని తడి చెత్త నుండి వర్మి కంపోస్ట్ తయారు చేయడం, పొడి చెత్తను మళ్ళీ రీసైకిల్ చేయడం ద్వారా కానీ లేదంటే అమ్మడం ద్వారా కానీ ప్లాస్టిక్ సీసా ఇట్లాంటి వస్తువులు అమ్మడం ద్వారా కానీ మనం పంచాయతీకి తగిన కొంత ఆదాయాన్ని పొందుకునే అవకాశం ఉంది. కాబట్టి మరి ఈ ఏర్పాట్లన్నీ చెప్పడానికి ఇక్కడ వీళ్ళందరినీ సమావేశపరుస్తుంటారు. మరి కార్యక్రమం రాబోయే కాలంలో విజయవంతంగా జరగాలని చెప్పేసి కోరుకుంటున్నాము. అలాగే అందరూ ఏఎన్ఎంలు రాష్ట్ర మెంబర్స్ ద్వారా అందరికీ చైతన్యం కలిగించడమే ఈ ముఖ్య ఉద్దేశం.